కొత్త సచివాలయ ప్రారంభానికి కనీసం తనను ఆహ్వానించలేదన్నారు గవర్నర్ తమిళసై. పార్లమెంట్ కొత్త బిల్డింగ్ ఓపెనింగ్ ను విపక్షాలు బహిష్కరించడం దురదృష్టకరమని చెప్పారు. రాజ్యాంగాన్ని ప్రభుత్వం ఉల్లంఘించలేదని ప్రశ్నించారు. ఇలాంటి చిల్లర రాజకీయాలు పట్టించుకోనని తన పని తాను చేసుకుంటూ వెళ్తానన్నారు గవర్నర్. తెలంగాణలో ట్రైబల్ యాక్టివిటీస్ తనను సంతృప్తి పరుస్తున్నాయన్నారు తమిళసై. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పండుగ వాతావరణంలో జరపాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. సీఎం కేసీఆర్ సెక్రటేరియట్లో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల కార్యాచరణపై కలెక్టర్లతో సమావేశం నిర్వహించారు సీఎం. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రోజువారీ కార్యక్రమాలపై సూచనలు చేశారు. మంత్రులు ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్లకు చెప్పారు సీఎం. దశాబ్ది ఉత్సవాల ఖర్చుల కోసం కలెక్టర్లకు 105 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. జూన్ 9 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేప ప్రసాదం పంపిణీ చేస్తామన్నారు మంత్రి తలసాని. 175 ఏళ్లుగా మృగశిర కార్తె రోజు చేప ప్రసాదం పంపిణీ జరుగుతుందని చెప్పారు. ఈ ఏడాది 5 నుంచి 7 లక్షల మంది పబ్లిక్ వస్తారని అంచనా ఉందన్నారు. సాధారణ క్యూలైన్ తో పాటు వృద్ధులు వికలాంగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లపై బత్తిన కుటుంబ సభ్యులు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు తలసాని. ప్రధాని మోడీ హయాంలో 1 రూపాయి కూడా అవినీతి జరగలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గురువారం జరిగిన సికింద్రాబాద్ హైదరాబాద్ జిల్లాల కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 40 ఏళ్లలో ఎప్పుడూ లేనిది శ్రీనగర్లో జాతీయ సదస్సు జరిగిందన్నారు. 2020లో 80 లక్షల మంది టూరిస్టులు జమ్మూ కశ్మీర్ కు వెళ్లారని చెప్పారు కిషన్ రెడ్డి. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభిస్తుంటే ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. దీనిపై విపక్షాలు అనవసర విమర్శలు చేస్తున్నాయన్నారు. గతంలో యూపీఏ చైర్మన్ గా ఉన్న సోనియా గాంధీ ఏ హోదాలో ఇతర దేశాలతో చర్చలు జరిపారని ప్రశ్నించారు. సచివాలయం ప్రారంభోత్సవానికి గవర్నర్ ను కేసీఆర్ ఆహ్వానించలేదని గుర్తు చేశారు లక్ష్మణ్. కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే తెలంగాణలో గెలిచే ప్రసక్తే లేదన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. కాంగ్రెస్ అసలు ప్రజలకు ఏం చేసిందో చెప్పాలన్నారు. దేశమంతా మరోసారి మోడీ పాలననే కోరుకుంటున్నారని చెప్పారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒక్కటేనన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో రాబోయేది బీజేపీ సర్కారేనన్నారు అరవింద్. ఓఆర్ఆర్ టెండర్ పై దర్యాప్తు చేయాలని సీబీఐకు ఫిర్యాదు చేశామన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. టెండర్ల విషయంలో ఇన్ని మోసాలు జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని టెండర్ దక్కించుకున్న ఐఆర్బీ సంస్థపై ఆరోపణలున్నాయన్నారు రఘునందన్. తెలంగాణ వస్తే పాలమూరు సస్యశ్యామలం చేస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను పార్లమెంట్ కు పంపించినా పాలమూరు గడ్డకు ఏం చేశారో చెప్పాలన్నారు రేవంత్. సింగరేణి గనులను ప్రైవేటుపరం చేసే కుట్ర జరుగుతోందని విమర్శించారు జీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ త్యాగాల పునాదుల మీదనే సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రంను ఇచ్చారని చెప్పారు హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు. జడ్చర్లలో జరిగిన సభలో ఠాక్రేతో పాటు ముఖ్యనేతలంతా అటెండయ్యారు. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని విపక్షాలన్నీ బాయ్కాట్ చేస్తుంటే బీఆర్ఎస్ నిర్ణయం తీసుకోవడంలో ఎందుకు జాప్యం చేస్తోందన్నారు పీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్. కొత్త పార్లమెంట్ భవనం ఓపెనింగ్ కు బీఆర్ఎస్ ఖచ్చితంగా హాజరవుతుందన్నారు అద్దంకి. ఏపీలో వైసీపీ, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలు బీజేపీతోనే కలిసి వెళ్తాయన్నారు. కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. టీఎస్పీఎస్సీ పేపర్లీక్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. తాజాగా మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. రవికుమార్ నుంచి ఏఈ పేపర్ కొన్న సాయి, భరత్, కిషోర్లను అదుపులోకి తీసుకున్నారు. ఒక్కో పేపర్ 100,000 రూపాయలకు కొన్నట్టు దర్యాప్తులో తేలింది. కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వారి సంఖ్య 43కు చేరింది. సెంట్రల్ విస్టా ప్రారంభ విషయంలో విపక్షాల ప్రశ్నకు బీజేపీ ఎందుకు సమాధానం చెప్పడం లేదన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బృందా కారెట్. రాష్ట్రపతికి బదులు ప్రధానమంత్రి ఎందుకు ప్రారంభిస్తున్నారని నిలదీశారు. బీజేపీ సమాధానం చెప్పడం వదిలేసి ఆరోపణలు చేయడం సరికాదన్నారు ఆమె. నిజాలు రాబట్టేందుకు థర్డ్ డిగ్రీ ఉపయోగించే యుగం కాదన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అసోంలో పర్యటించిన ఆయన గౌహతిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో ఫోరెన్సిక్ ల్యాబ్ను ప్రారంభించారు. ఇప్పుడు థర్డ్ డిగ్రీని ఆశ్రయించాల్సిన అవసరం లేదని, ఫోరెన్సిక్ను పటిష్టపరిస్తే సరిపోతుందన్నారు. మణిపూర్ అల్లర్లు బాధాకరమన్నారు షా. త్వరలో రాష్ట్రంలో పర్యటించి శాంతి స్థాపన కోసం ప్రజలతో మాట్లాడతానన్నారు. కోర్టు తీర్పు తర్వాత ఇరువర్గాల మధ్య ఘర్షణలు జరిగాయని, శాంతిని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు అమిత్ షా. కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవాన్ని విపక్షాలు బాయ్కాట్ చేయడంపై మండిపడ్డారు బీఎస్పీ చీఫ్ మాయావతి. రాష్ట్రపతి ప్రారంభించినంత మాత్రాన బహిష్కరించడం సరికాదన్నారు. వేడుకలను ఆహ్వానించినందుకు కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు మాయావతి. ముందుగా ఫిక్స్ చేసుకున్న షెడ్యూల్ కారణంగా కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నానని ట్వీట్ చేశారు మాయావతి.
కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన విపక్షాలపై ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా విమర్శలు చేశారు. ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని ఢిల్లీకి చేరుకున్న మోడీ ప్రవాస భారతీయులతో జరిగిన సమావేశ విషయాలను పంచుకున్నారు. అక్కడి సమావేశంలో ప్రధానమంత్రి ఆల్బనీస్తో పాటు ప్రతిపక్ష నేత కూడా పాల్గొన్నారని చెప్పారు. వారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రదర్శించారన్నారు మోడీ.